ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్ అయితే ఈ నెల ఇరవై నాలుగున దీపావళి పండుగ కానీ కొత్త సినిమాల రిలీజ్తో మూడు రోజుల ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దీపావళి వెలుగులతో మెరవనుంది యాక్షన్ టపాసులు ప్రేమ కాకరపువత్తులు నవ్వుల చీచబుడ్డులు ఆడియన్స్ కోసం సిద్ధమవుతున్నాయి ఇక పండుగ సందర్భంగా వస్తున్న సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి యాక్షన్ జిన్నాగా వస్తున్నారు మంచు విష్ణు ఈశాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాల్ రాజ్పుత్ సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ చిత్రంలో ఓ టెంట్ హౌస్ను రన్ చేసే జిన్నా అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు మంజు విష్ణు తన వాళ్ల కోసం జిన్నా ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు ఎవరి రాక కారణంగా జిన్నా లైఫ్ టర్న్ అయింది అనేదే ఈ సినిమా కథ డాక్టర్ మోహన్ బాబు ఆశీసులతో అవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ సినిమా ఈ నెల ఇరవై ఒకటిన రిలీజ్ కాబోతుంది ఇక మరోవైపు ఓరి దేవుడా అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్ ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేష్ నటించారు తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులోకి అవుతున్న చిత్రం పెళ్లి తర్వాత ఓ యువకుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే అంశం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటున్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమాలో మిథిలా పాల్కర్ భట్ హీరోయిన్స్గా నటిస్తున్నారు ప్రసాద్ పీపోర్ట్లోని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై ఒకటిన రిలీజ్ కాబోతుంది ఇక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో కార్తి సర్దార్గా రానున్నారు ఈ చిత్రంలో హీరోయిన్గా రాసికన్న కన్నచేగా కీలక పాత్రలో లైలా నటిస్తున్నారు ఓ గూడ చేసే పోరాటం నేపథ్యంలో సర్దార్ సాగుతోంది పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల ఇరవై ఒకన రిలీజ్ కాబోతుంది ఈ సినిమాను ప్రముఖ హీరో నిర్మాత అగ్ని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జిన్నా ఓరిదేవుడా సర్దార్ చిత్రాలు రిలీజ్ అవుతున్న రోజునే ప్రిన్స్ కూడా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు శివ కార్తికేన్ హీరోగా తెలుగు తమిళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ దర్శకుడు ఉక్రెయిన్ బ్యూటీ మరియా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఇండియన్ కుర్రాడికి బ్రిటిష్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథగా ఈ చిత్రం ఉంటుంది ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు దీపావళికి కన్ఫర్మ్ అయ్యాయి మరికొన్ని చిత్రాలు కూడా ఈ రేసులో నిలిచే అవకాశం ఉంది